हाई फ्रेंड्स, वेलकम टू माय टेस्टी फूड। टुडे रेसिपी चिकेन पॉपकॉर्न केएफसी स्टाइल लो इंट्लोने ईजीगा चेसुकोवच्चु। केएफसी स्टाइले कादु, केएफसी टेस्ट कूडा मनकि इंट्लोने दोरुकुतुंदी। अंत टेस्टीगा उंटुंदी, अंत ईजीगा कूडा चेसुकोवच्चु, चाला बागुंटुंदी। मीरु मल्ली मल्ली ट्राई चेस्तारु, अंत नच्चुतुंदी मीकु। ई रेसिपी स्टार्ट चेयबोये मुंदु मीरु गनुक फस्ट टाइम मा चानल चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडी, अलागे पक्कन उन्न बेल ऐकान नि प्रेस चेयंडी, मा नोटिफिकेशन्स मीकु अंदुतायि। ముందుగా ఒక బౌల్లోకి ఇలా బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టుకోండి। ఇందులో 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్। వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా అన్ని సమానంగా కలిసిపోయేలాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ పైన ఒక మూత పెట్టేసి 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి। ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ మైదా వేయాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్। వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఈ పిండి అన్నీ కూడా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి। సమానంగా కలిసిపోయేలాగా మంచిగా కలిపేసి రెడీగా పెట్టేసుకోండి దీన్ని కూడా। ఇందాక కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ పీసెస్ని తీసుకొని ఇలా పిండిలో వేసేసుకోండి కొన్ని పీసెస్। వీటిని ఇలా కలిపేసుకోవాలి। ఈ పిండి అంతా కూడా చికెన్ ముక్కలకి మంచిగా పట్టేలాగా ఇలా అనండి। చికెన్ పీసెస్ తడిగా ఉంటాయి కదా, ఈ పిండి అంతా చికెన్ పీసెస్కి అంటుకుంటుంది। చికెన్ పీసెస్ని ఇలా బౌల్లో వేసేసుకొని ఇలా అనండి। ఇలా మీరు ఎన్నైతే కడాయిలో వేసుకోగలరో అన్నీ రెడీ చేసేసి పెట్టుకోండి। చూసారు కదా, ఇలా చేసేసుకోవాలి, చాలా సింపుల్, ఏం లేదు। చికెన్ పీసెస్ని పిండిలో వేసేసి ఇలా అనుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ హీట్ చేయండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసేయాలి। ఈ ఫ్రై అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల నుంచి కూడా చికెన్ పీస్ మంచిగా ఉడుకుతుంది। ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత జాలిగంటతో ఇలా టర్న్ చేసుకోండి, టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి। చూస్తున్నారు కదా, అలా చేసుకోవాలి। మరికొన్ని పీసెస్ని కూడా ఇలా పిండిలో కలిపేయాలి। చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి వచ్చేసాక తీసేసుకోండి। చూస్తున్నారు కదా, అసలు ఆయిల్ కూడా ఏమీ పట్టలేదు పెద్దగా। ఇప్పుడు మరిన్ని పీసెస్ కలిపెట్టాం కదా, వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి। ఇలా మీరు కలిపెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలా పిండిలో కలిపేసి వేసేసుకోండి। హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే మీద పిండి మాడిపోతుంది, లోపల చికెన్ ఉడకదు। మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, మంచిగా ఉడుకుతాయి చికెన్ పీసెస్, అసలు డౌట్ ఏం లేదు। చాలా చిన్నగానే ఉన్నాయి కదా పీసెస్, మంచిగా ఉడుకుతాయి। ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉంటే టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి। చూసారు కదా, చాలా సింపుల్గా చికెన్ పాప్కార్న్ కేఎఫ్సీ స్టైల్లో రెడీ అయిపోయింది।
చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.